మన దగ్గర కూర్చుంటే బాగుండేది. అందుకే ముందే అడిగాను కదా, నువ్వు పోయి తీసుకురా మరి అప్పుడు. నాకు తీరాదా పట్టుకోడానా? అంతే తీరా. ఎనికి రావాలండి ప్లీజ్ సార్. ఓకే సార్, ఎస్ ఓకే. దయచేసి సభలో ఉన్న మీరు కూడా వేచి నుంచుంటే ఒక చిన్న ప్రతీక బాబూజీ జయంతి సందర్భంగా ఇది చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేలాగా విశేషించి పిల్లలకి బోధ పడేలాగా రూపకల్పన చేశారు మా ప్రభుత్వ విద్యాధిక్షుడు గారు. అది నేను చదువుతాను, దయచేసి మీరు కూడా అనుసరించి అనుసరించి చెప్పవలసిందిగా మనవి. నేను అందరూ చెప్పాలి, మా పిల్లలు అందరూ గట్టిగా చెప్పాలి. నేను నా తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవిస్తాను. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. లంచంతో ముడిపడి ఉన్న మార్గాన్ని ఎంచుకోను, అబద్ధం చెప్పను, నేను కులం మతం సంప్రదాయ దుస్తులతో వెళతాను. లైసెన్స్ లేకుండా వాహనం నడపను. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపను. పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడుపును. నేను సమయ పాలనను గౌరవిస్తాను. నేను జాతీయ గీతాన్ని నేర్చుకుని తప్పులు లేకుండా పాడేటప్పుడు మర్యాదతో నిలబడతాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది చాలా సరళంగా పిల్లల కోసం రూపకల్పన చేసింది, అందరూ ఆచరించగలిగింది, ఆచరిస్తారని భావన చేస్తూ అందరికీ నమస్సులు, హాయిగా కూర్చోండి. వినే మొక్కలే, అది మొక్కితే ఆపేట్టు.